బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసికి మధ్య నడుస్తున్న వివాదం ఇంకా గందరగోళంగా మారుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్రెడీ ఫిబ్రవరి 21తో 4 విడతల ఎన్నికలు పూర్తవబోతున్న నేపథ్యంలో ఎక్కడ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మంత్రులు నోటీసులు అందజేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద స్పీకర్ కార్యాలయంలోనే మంత్రులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ ఇద్దరు మంత్రులు కూడా శాసనసభ హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. ఒక రకంగా ఎన్నికల సంఘం మీద కౌంటర్ అటాక్ కి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఈ నోటీసుల ద్వారా. ఇప్పటికే ఎస్ఈసి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుకు వెళ్లే ప్రయత్నాలైతే చేస్తోంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణ విషయంలో ఏకగ్రీవాలకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇటుపక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంలో హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి, బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలు వద్దు అంటూ పట్టుబడుతున్న నేపథ్యం. మరోపక్క ఎస్ఈసి కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏకగ్రీవ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అందుకే తాజాగా నిమ్మగడ్డ మీద సీరియస్ గా వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అర్థమవుతుంది ఈ సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయడం. మరి దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను మాత్రమే తాను నెరవేరుస్తున్నాను, ఎందుకు ఆటంకాలు కలిగిస్తున్నారు అంటూ ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మీడియా సమావేశం ద్వారా. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, సభా హక్కుల ఉల్లంఘన కింద మంత్రులు నోటీసులు జారీ చేయడం ఎస్ఈసికి మరొక షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.